ఇరాన్కు చెందిన పౌర హక్కుల ఉద్యమకారిణి నర్గేస్ మహమ్మదీకి 2023 నోబెల్ శాంతి బహుమతి లభించింది. మానవ హక్కుల కోసం ఇరాన్లో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడినందుకు నర్గేస్ మహమ్మదీకి 2023 నోబెల్ శాంతి బహుమతి లభించినట్లు స్టాక్ హోమ్లోని స్వీడిష్ అకాడమీ శుక్రవారం ప్రకటించింది. మానవ హక్కులు అందరికీ స్వేచ్ఛ కోసం ఆమె చేసిన పోరాటానికి ఈ అత్యున్నత పురస్కారం లభించింది. ఇరాన్లో మహిళల హక్కుల కోసం ఆమె సాహసోపేతమైన పోరాటం చేశారు. వ్యక్తిగతంగా ఎంతో ఖర్చు అయింది. మొత్తం 13 సార్లు ఆమెని అరెస్టు చేసి 5 సార్లు దోషిగా నిర్ధారించి మొత్తం 31 ఏళ్ల జైలు శిక్షతో పాటు కోర్టులు 154 కొరడా దెబ్బలు విధించింది. నర్గేస్ మహమ్మదీ ఇంకా జైల్లోనే ఉందని స్వీడిష్ అకాడమీ వివరించింది. నార్వేజియన్ నోబెల్ కమిటీ చైర్మన్ బెరిట్రీస్ అండర్సన్ మాట్లాడుతూ ఇరాన్లో ఒక ఉద్యమానికి తిరుగులేని నాయకురాలు నర్గేస్ మహమ్మదీ చేసిన అత్యంత ముఖ్యమైన కృషికి ఈ బహుమతి అందజేస్తున్నామన్నారు.